जय गुरुदेव ओम श्री साई राम दिव्य प्रेम स्वरूप आध्यात्मिक मार्ग प्रवेशించి గత 3 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక ప్రచారం గావిస్తూ శిక్షణ తరగతులను రూపొందించి ప్రపంచానికి విశిష్టమైన సేవలను అందించడం ద్వారా వంశ పారంపర్యంగా మా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి దీర్ఘకాలిక వ్యాధులు 100% తొలగిపోయాయని చెప్పి నేను బహిరంగంగా ప్రకటిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆరోగ్యాన్ని పొందటం అనేది కేవలం ప్రాథమికమైనటువంటి అంశమే. ఆధ్యాత్మిక మార్గం ద్వారా సాధించలేనిదంటూ ఏమీ లేదు. 91వ సంవత్సరం యోగాలోకి ప్రవేశించినప్పుడు నేను శారీరకంగా మానసికంగా పూర్తి బలహీనంగా ఉన్నాను. ఇప్పటికీ 3 దశాబ్దాలు గడిచింది. అప్పటికిప్పటికి నాలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. శారీరకంగా ఎటువంటి రుగ్మతలు లేవు. మానసికంగా ఆధ్యాత్మిక చరిత్రలో ఎంతవరకు ఎవరు అందించినటువంటి గురు సందేశాల పరంపరను ప్రపంచానికి అందించగలుగుతున్నాను. అంతకంటే నిదర్శనం ఏం కావాలి? అయితే నాలో ఉన్నటువంటి అతి భయంకరమైనటువంటి రుగ్మతలు సమూలంగా తొలగిపోవటానికి మూల కారణం ఏంటంటే, నేను ఆధ్యాత్మికతను సశాస్త్రీయంగా హేతుబద్ధంగా విశ్లేషించుకొని నా జీవితానికి అన్వయించుకోవటమే. స్వయం కృషిని మించినటువంటి సాధన మరొకటి లేదు. ఇతరుల మీద ఆధారపడటమే బానిసత్వం. నేను ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మార్గంలో ఉన్నటువంటి అశాస్త్రీయతను వ్యాపార తత్వాన్ని సమూలంగా తొలగించాలనేటటువంటి భావనతో సంస్థను స్థాపించటం, ఆధ్యాత్మిక ప్రచారం చేయటం, ప్రవచనాలను రికార్డు చేయటం, పుస్తకాలను ప్రచురించి విడుదల గావించటం, సమగ్ర విశ్వశక్తి యోగ చికిత్స ద్వారా ఉచితంగా మందులను అందించటం, ఈ విధంగా నేను చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల ప్రపంచానికి ఎంత మేలు కలిగిందో నాకు తెలియదు. కానీ నేను మాత్రం 100% లబ్ధి పొందగలిగాను. అందుకు మూల కారణం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ స్థితిని గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోగలిగాను. ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ దశను అందుకోగలిగితే శరీరమే మాయ అనే భావన కలుగుతుంది. శరీరమే మాయ అనే భావన కలిగిందనుకోండి, ఇక రుగ్మతలకు అవకాశం ఎక్కడిది? చాలామంది రుగ్మతల కోసం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు. కానీ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గానికి జ్ఞానమే ప్రాణం. జ్ఞానపరంగా సశాస్త్రీయంగా విశ్లేషించుకొని జీవితానికి అన్వయించుకోగలిగితే అది తప్పనిసరిగా అనుభవంగా మారుతుంది. అనుభవంగా మారినప్పుడు శారీరక మానసిక మట్టాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయి. మా తల్లిదండ్రుల ద్వారా నాకు సంక్రమించినటువంటి అతి భయంకరమైన వ్యాధులు రెండు ఉన్నాయి. ఒకటి, మా అమ్మగారి ద్వారా నాకు సంక్రమించినటువంటి పక్షవాతం, ముఖ పక్షవాతం. మా నాన్నగారి ద్వారా నాకు సంక్రమించినటువంటి అతి భయంకరమైనటువంటి మొండి చర్మ వ్యాధి, అదే సోరియాసిస్. మీరు ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలించండి. ఇంత భయంకరమైన రుగ్మతలతో సంస్థను స్థాపించి ఆధ్యాత్మిక ప్రచారం గావిస్తూ జబ్బులు పూర్తిగా తొలగించుకున్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకు మొట్టమొదటి నిరూపణ నాదే, ఫస్ట్ ఎగ్జాంపుల్ నేనే. కాబట్టి హేతుబద్ధత, శాస్త్రీయత అనే అంశాలుంటే మనిషి తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందగలుగుతాడు.
ఆ రెండింటికి తోడు స్వయం కృషి ఉండాలి. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషి చేసే ప్రతి మనిషి ఋషి అవుతాడు. చాలామంది ముక్తి లేక మోక్షం అని చెప్పి ఆశ్రమాల చుట్టూ, బాబాల చుట్టూ, గురూజీల చుట్టూ, స్వామీజీల చుట్టూ విపరీతంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళతో దశాబ్దాల తరబడి అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. అది చాలా ప్రమాదం. ముక్తి లేక మోక్షం అంటే ఎవరి మీద ఆధారపడకుండా స్వయం కృషితో జీవితాన్ని కొనసాగించడమే ముక్తి లేక మోక్షం అంటే. కష్టించి పనిచేసే వ్యక్తి ఎవరి మీద ఆధారపడడు. సుఖపడే వ్యక్తి తప్పనిసరిగా ప్రపంచం మీద, మానవుల మీద ఆధారపడతాడు. ఒకళ్ళ మీద ఆధారపడటమే బానిసత్వం కదా. ఒకళ్ళకి ఆధారాన్ని ఇవ్వటమే, చేయూతనివ్వటమే సంపూర్ణ స్వేచ్ఛ కదా. కాబట్టి ప్రపంచం మీద ఆధారపడే ప్రతి వ్యక్తి బలహీనుడే. ప్రపంచానికి ఆధారాన్ని ఇచ్చే ప్రతి వ్యక్తి మహోన్నతుడే. స్వయం కృషితో ఎవరైతే పైకొస్తారో వాళ్ళలో శాశ్వతమైన మార్పు వస్తుంది. ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటే మార్పు రాకపోగా బానిసత్వం ఇంకా పెరుగుతూ ఉంటుంది. భారతదేశంలో అతి ప్రమాదకరమైనటువంటి లక్షణం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో బానిసత్వం బాగా పెరుగుతుంది, వశీకరణం పెరుగుతుంది. ఒక వర్గాన్ని మరొక వర్గం ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, భజనలు చేస్తూ ఉన్నారు, వాళ్ళని స్తుతిస్తూ ఉన్నారు. ఇతరుల మీద ఆధారపడటం అంటే వాళ్ళకు మన జీవితాన్ని సమూలంగా తాకట్టు పెట్టడమే. కాబట్టి ఎవరి మీద ఆధారపడకూడదు, ఎవరిని మోయకూడదు, ఎవరి చేత మోయించుకోకూడదు. ఆరోగ్యం అంటే అన్ని పదార్థాలను తినగలగటమే, అన్ని రకాల వాతావరణాలలో జీవించగలగటమే, అన్ని రకాల ఆటుపోట్లను ఎదుర్కోగలగటమే, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోగలగటమే. అందుకు అనంతమైన శక్తి అంతరంగంలోనే ఉంది. గురువులు కేవలం మార్గదర్శకం చూపిస్తారు, ఉత్ప్రేరకంలాగా పనిచేస్తారు. గురువులతో కలిసి ఉన్నంత మాత్రాన మార్పు రాదు. వాళ్ళ అంతరంగానికి మన అంతరంగాన్ని స్పృశించాలి. వాళ్ళ అంతరంగంలో ఏముందో తెలుసుకొని అందుకు అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకోగలగాలి. గురువులతో భౌతిక సంబంధాన్ని పెంచుకోవటం అంటే జ్ఞానాన్ని పోగొట్టుకోవటమే. గురువులతో భావ సంబంధాన్ని పెంచుకుంటే జ్ఞానపరంగా ఎదగవచ్చు. గురువుతో పొరపాటును కూడా ప్రత్యక్ష సంబంధాన్ని కోరుకోకూడదు. అందుకే ప్రత్యక్షంగా తరఫీదును పొందినటువంటి అర్జునుడి కన్నా పరోక్షంగా గురువును ఆరాధిస్తూ స్వయం కృషితో పైకొచ్చినటువంటి ఏకలవ్యుడు చాలా మిన్న. కాబట్టి గురువులతో సహచర్యం చాలా అవసరమే కానీ వాళ్ళ మీద ఆధారపడకూడదు. ఎప్పుడైతే భారతదేశంలో అమాయకత్వం, అవివేకం, అజ్ఞానం, నిరక్షరాస్యత ఎక్కువగా ఉన్నాయో, ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఆధారపడటం సర్వసాధారణమైంది. స్వయం కృషిని మించిన సాధన మరొకటే ఉంటుంది. స్వయం కృషితో జీవించే వ్యక్తి కొన్ని వందల వేల లక్షల మందికి మార్గదర్శకం అవుతాడు. ఇతరుల మీద ఆధారపడే వ్యక్తి బండరాయిలాగా ఉంటాడు. ఎటువంటి పురోభివృద్ధి ఉండదు. నేను ఆధ్యాత్మికతను గురించి అన్ని కోణాల నుంచి శాస్త్రీయంగా విశ్లేషించుకున్న తర్వాత నా శరీరంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దానికి నేను చేసినటువంటి కృషి 3 దశాబ్దాలు కొనసాగింది. కానీ శాశ్వత పరిష్కారాన్ని పొందగలిగాను,
భవిష్యత్తులో ప్రపంచానికి కూడా శాశ్వత పరిష్కారాన్ని చూపించగలుగుతాను, అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి హేతుబద్ధత, శాస్త్రీయత, స్వయం కృషి ఈ మూడు అంశాలే నా దీర్ఘకాలిక రుగ్మతలకు సమూల శాశ్వత పరిష్కారం అయ్యాయని చెప్పి నేను బహిరంగంగా ప్రకటించుకుంటున్నాను. ఓకే, జై గురుదేవ్.